అందరికీ నమస్కారాలు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే వినండి, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే, ఒక అరాచక పాలన వస్తే మంచి వాళ్ళు ఏ విధంగా సఫర్ కావాలనో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఇక్కడనే అచ్చెన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన పేరు పెట్టిన ఆరోపణలు మీరు చూస్తే ఆయన లెటర్ ఇచ్చాడనే పేరుతో ఆయన మీద కేసు పెట్టి ఉన్న పళంగా ఆపరేషన్ చేసుకునే వ్యక్తిని మానవత్వం కూడా లేకుండా ఈ కరోనా సమయంలో తీసుకురావడం, 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తీసుకొచ్చి కడాన రెండో ఆపరేషన్ జరిగే పరిస్థితి రావడం, దానివల్ల ఆరోగ్యం కూడా క్షీణించే పరిస్థితి రావడం, అది అయిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కరోనా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ రోజు వాళ్ళు చెప్పింది, ఆ లెటర్స్ తప్ప అచ్చెన్నాయుడు గారికి ఎక్కడ డబ్బులు వచ్చిందో మాకు ఎక్కడ దాఖలా దొరకలేదు, మేము ఇంకా వెరిఫై చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చెప్పారంటే ఎంత నీచమైన కార్యక్రమం దీన్ని బట్టి అర్థమవుతుంది. అదే మాదిరిగా కోర్టులో అడిగినప్పుడు ఇదే మాదిరి అడిగితే ఏమన్నా మీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా, ఇన్వెస్టిగేషన్ చేశారంటే ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఇంకా దొరకలేదని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఒక డిప్యూటీ లీడర్గా, ఒక మాజీ మంత్రిగా ప్రజల సమస్యలపైన పోరాడుతూ ఉంటే నోరు నొక్కేయాలనే ఉద్దేశంతో, మనుషుల్ని ఎక్కడికక్కడ బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్య హితం కూడా కాదు. ఇంకొక పక్కన రవీంద్ర విషయం కూడా చూశాం, ఆయన కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక అజాత శత్రువు, ఎవరికి హాని తలపెట్టడు, అలాంటి వ్యక్తి పైన కేసు పెట్టడం, అది కూడా ఎవరో ఫోన్ చేశారని, వాళ్ళకి బీఏకి ఫోన్ చేశారని ఆ నెప్పం పెట్టి కేసు పెట్టారంటే ఎంత దుర్మార్గం ఇది అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చాలా బాధేస్తుంది. నేను కూడా ఆ రోజు అధికారం ఉన్నప్పుడు ఇదే విధంగా ఆలోచించుంటే వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు, అదే సమయంలో విలువలతో కూడిన రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది, చట్టాన్ని గౌరవించవలసిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం చట్టాన్ని గౌరవించి మీరు పనిచేయాలి తప్ప, నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశాను, ఇది 11వ సంవత్సరం 12వ సంవత్సరం అపోజిషన్ లీడర్గా చూస్తున్నాను, ఎప్పుడూ లేనటువంటి ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయడం చాలా బాధేస్తుంది. 42-43 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇలాంటి చూడలేదు. ఫస్ట్ టైం నా రాజకీయ చరిత్రలో చూస్తున్న దుర్మార్గమైన ఆలోచనలు, అదే మాదిరిగా అరాచక పాలన. ప్రతి ఒక్కరు కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మా మీద దాడులు చేయడం, తర్వాత ప్రజలపైన దాడులు చేయడం, ప్రజలపైన ఎక్కడ లేని భారం మోపడం, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఎవరు భయపడం, ధైర్యంగా ఉంటాం, నేను ఆ విషయమే చెప్పాను. ఇది ప్రజల కోసం మీరు పోరాడుతూ ఉంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని పెట్టారు తప్ప ఇంకోటి కాదు. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకు పోదాం.
వీరోచిత ప్రజల కోసం పోరాడదాం న్యాయం ధర్మం తెలుగుదేశం పార్టీతో ఉంది ఆ ధర్మం కోసం న్యాయం కోసం ప్రజల కోసం నిరంతరం పోరాడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు వారిద్దరికి సంఘీ భావాన్ని తెలియజేయాలి కోవిడ్ కూడా చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఉంది నేను అందుకనే పదే పదే అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మనం కోవిడ్ నిబంధనలు పాటించాలి అదే సమయంలో ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి ఈ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఒక పద్ధతి లేకుండా మొత్తం చేతులు తీసే పరిస్థితి వచ్చారు ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఈ రోజు ఏ మాత్రం కాపాడలేని పరిస్థితి ఉంది ఏదేమైనా ప్రజా చైతన్యమే దీనికి మార్గం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా కోవిడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటూనే ఇలాంటి అరాచక పాలనపైన ఏ విధంగా మీరందరూ కూడా చైతన్యవంతులై ముందుకు పోవాలని పోవాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్.